నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం తమది కాదని, సమస్యకు పరిష్కార దిశగా కృషి చేసే జగనన్న సైన్యమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బోండా ఉమా బుద్ధా వెంకన్నను వైజాగ్ పిచ్చి ఆసుపత్రికి పంపించాలని, వారి వికృత చేష్టలు హేయంగా ఉన్నాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 64 డివిజన్ కండ్రిక ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 64 డివిజన్లో పర్యటించామన్నారు. ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. గతంలో చంద్రబాబు మాటలు తప్ప పనులు చేయలేదన్నారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చింది జగనని కొనియాడారు. బోండా ఉమా వైసీపీ కార్యకర్తలను టచ్ చేసి చూడు, నీ సంగతేంటో చూస్తానని అన్నారు. ఉమాకి అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు. ఉమా చేసిన అవినీతి, కబ్జా, బైక్ రేసింగ్లు ప్రజలందరికీ తెలుసన్నారు. బుద్ధా వెంకన్నకు పిచ్చు పట్టి రక్తాభిషేకాలు చేసినా కిడ్నీలు అమ్మినా ప్రయోజనం లేదన్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వెంకన్న చేసే విచిత్ర చేష్టలు కామెడీగా ఉన్నాయన్నారు. నేను దాదాపు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి. 1 మంత్ నుంచి దాదాపు నా మీద 10 కంప్లైంట్లు ఇచ్చాను. నా మీద బోండా ఉమా అనే వ్యక్తి భయపడిపోతున్నాడు. ఎందుకంటే గతంలో జనరల్గా ఏంటంటే అతను నోరికి దానికి గతంలో అందరూ కూడా కొంత ఎదురు వెయిట్ చేసే పరిస్థితులు చూసుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్స్ కానీ ప్రజల్లోకి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళా. బోండా ఉమా అనే వ్యక్తి జనరల్గా చాలా మంది చెప్తారు సూర్యుని చూడరని చెప్తారు, మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసాడు కదండి, ఇప్పుడు చంద్రుడు అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లి సేని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితేమో నన్ను చంపేస్తా అంటాడు, దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి ఇక్కడి నుంచి. మరి ఆటికి కంప్లైంట్ ఉండదా? కేసు కట్టరా ఆటికి? ఇవన్నీ కూడా బాండవం ఏంటంటే అనేడాలు. ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడడం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ లో ఏదైనా గానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏమి ఉండదు. ఒక భయపెడదామని వెల్లంపల్లి సీని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబుతరం కూడా కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పండి. బోండా ఉమాకి అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపడడం అనేది. నేను చంద్రబాబుకి నారా లోకేష్ కి వెళ్ళకే భయపడి నీటికి భయపడతానని నేనేమన్నా? కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్య. కొద్ది రోజులు కదా ఇక్కడికి వచ్చాయండి, కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా అందరిని, మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాడట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి, కనీసం నువ్వు వాళ్ళు చిటికి నేలు టచ్ చేయి. నీ సంగతి చూపెడతా, నా సంగతి వాడికి చూపెడతా. బాండం అనే వ్యక్తికి నోటు అదుపులో పెట్టుకోవాలా. అదుపులో పెట్టుకోకుండా అధికారంలోకి మేము వస్తాం, మేము సంగతి చూస్తాం అంటే మేము అధికారులు ఇప్పుడు లేవా? మేము చూడాలంటే చూడలేమా? మేము చూస్తే నువ్వు ఎక్కడుంటావు? మరి ఇప్పుడు అధికారంలో ఉండి మేము చూడాలనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న మనందరం కూడా అది గమనించాలి. ఎప్పుడో అధికారం నీ కళ. నేను చెప్తున్నా, బోండోమ అనే వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టే సమస్య లేదు, ఇది రాసుకోండి. బోండోమ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం లేదు, అర్హత కూడా లేదు అతనికి. ఎందుకంటే అతని మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవి నేను చెప్పే ఆరోపణలు కాదు, ప్రజలు చెప్పే ఆరోపణలు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాయండి, మా మీద మేము సరిగ్గా మీకు తిరగకపోతే మీరు రౌడీ షీట్లు పెడతా ఉండయి, ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు. భయపెట్టి ఎన్నాళ్ళు మీరు రాజకీయ పార్టీ నడుపుతారు? మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా మేము పరిపాలన చేస్తున్నాం. జగన్ అన్న ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం. ఎందుకంటే జగన్ అన్న ఒక మార్గం తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో ఓటు అడగడానికి, లేకపోతే ప్రజలతో అవసరం ఉంటే ఓటు అనేటువంటి కార్యక్రమాలు లేదు మా పార్టీలో. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మార్క్. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఫుల్ఫిల్ చేశాడా అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎలా ఓట్లేస్తారు మీకు? గెలుస్తాం గెలుస్తాం లేకపోతే కేసులు. అసలు బాండా ఉమా అనేటువంటి వ్యక్తికి జనాల్లోకి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు లేదని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఆయన చేసినటువంటి దోపిడీలు, ఆయన చేసినటువంటి దారుణాలు, ఆయన చేసినటువంటి కబ్జాలు, ఇవన్నీ గుర్తులేవా ప్రజలందరికీ? లేకపోతే వాళ్ళ తెలుగుదేశం మోకంతా కూడా డివిజన్ స్థాయిలో ఎలా ఇళ్ల అప్లికేషన్ నమ్ముకున్నారో, పెన్షన్ కావాలంటే ఫస్ట్ పెన్షన్ ఎలా తీసుకున్నారో, లేకపోతే ఇంకేదన్నా పథకం కావాలంటే, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా డబ్బులు వసూలు చేశారో ఏదన్నా మాట్లాడాలంటే, ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోలేరా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే ప్రజలు ఓన్లీ ఓటు 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 వేయడానికే ఉన్నారా ప్రజలందరూ కూడా? ప్రజలకు మనం మంచి చేయాలనేటువంటి స్వభావం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ పార్టీ అయినా సరే ప్రజలు మన హక్కును ఉంటారు. అంతేగాని ఓటు ఉంటే ప్రజలు కావాలి,
లేకపోతే ఆ సీట్లో కూర్చోడానికి నాకు ప్రజలతో అవసరం అనేటువంటి సంకేతాలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. దాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలా, కేసులు కేసులు అంటా ఉన్నాడు ఈ బాండావమ్మ. నిజంగా ఆయన ముందు నోరు అదుపులో పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం నోరు పారేసుకుని అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో. ఇవాళ అసెంబ్లీలోకి మళ్ళీ ఎలా రాణిస్తారా అసలు ప్రజలు? అంటే ఒక అసెంబ్లీ అంటేనే నీకు విలువ లేనటువంటి వ్యక్తిని మళ్ళీ నేను అసెంబ్లీకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలన్నటువంటి ఆలోచన ఎలా వస్తుంది ప్రజలందరికీ? నియోజకవర్గ సంయోగకర్త చెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. మా తోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ హారతలు ఇచ్చి స్వాగతం పలికి మళ్ళీ జగన్ అన్నే కావాలి, మళ్ళీ సీన్ అన్నే రావాలని అందరూ మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఇంటింటికి మాకు చేయూతో వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఈయనగాక ఇంకెవరు వస్తారమ్మా. అలాగే టీడీపీ నాయకులందరూ కరోనా కష్టకాలంలో ఏమైపోయారు, మాకు ఫోనుల్లో పేపర్లో వేయించుకుంటున్నారు ప్రజలందరూ అంట. టీడీపీకి బ్రహ్మరథాలు పెడుతున్నారంట. దేనికి పెడుతున్నారండి? మీరు అమ్మఒడి ఇచ్చారా? అక్క చెల్లెమ్మలు గుర్తించి చేయూత ఇచ్చారా? ఒక డ్వాక్రా మహిళలకి ఏమన్నా న్యాయం చేశారా? ఏం చేశారని మీకు ప్రజలందరూ బ్రహ్మరథాలు పెడుతున్నారు? మీరు రాసుకుని మీరు పెట్టుకుంటే ఫోనుల్లో సరిపోద్దా? రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్ళగక్కుతున్నారని విమర్శించారు. గద్దెకి దమ్ము ధైర్యం ఉంటే ఆయన చెప్పిన ప్లేస్కి వచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలోని స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ రోడ్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బెల్లందుర్గ పాల్గొని స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజల చిరకాల కోరికైన ఈ రోడ్కి భూమి పూజ చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ గత ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న 7 కుటుంబాల వారికి ఆధునిక హంగులతో నిర్మించిన నూతన గృహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. 650 కోట్ల అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగిందని తెలిపారు. కొండ కరకట్ట ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం, మరీ ముఖ్యంగా పట్టమటలంక ప్రాంత వాసులు ఏదైతే బెంజ్ సర్కిల్ కానివ్వండి లేకపోతే బండర్ రోడ్డు వెళ్లాలంటే దాదాపుగా అరగంట సేపు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకుని అదే విధంగా ఎంతో దూరంగా ప్రయాణించాల్సి వచ్చిన అవసరం ఉండేది. అదే విధంగా ఎవరికైనా ఆరోగ్య పరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎమర్జెన్సీగా అంబులెన్స్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిన సమయంలో అనేక ఇబ్బందులు పడేవారు. వీటినన్నిటిగా గమనించి గుర్తించి పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు 9వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఈశ్వర్ ప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని, కమిషనర్ గారిని, మేయర్ గారిని లేకపోతే మమ్ముళ్ళు గారు అనేక సందర్భాల్లో గతంలో స్క్రూ బ్రిడ్జ్ కింద ఎవరైతే ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రజానికానికి శాశ్వతంగా ఇల్లు కేటాయించి దాని ద్వారా ఇల్లు తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే 9వ డివిజన్కి సంబంధించిన పట్టమటలంక ప్రాంత వాసులకి, అదేవిధంగా పక్కనే ఉన్న ఫకీర్గురం ప్రాంత ప్రజానికానికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో చెప్పి పోరాటం చేసి ఈరోజు 9వ డివిజన్ ప్రజానికానికి కల సహకారం చేసిన ఈశ్వర్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సోదరిమణి దాదాపుగా 15 లక్షల రూపాయలతో స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరిగింది. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పథకం 5 ఏళ్లు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కొండపావలూరులో 60 ఎకరాలలో నిర్మిస్తున్న 3000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు అద్దె ఇంట్లో 1000 రూపాయలు చెల్లించలేక తీవ్ర అగజాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కొండపావులూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులను సిపిఐ నగర కమిటీ నేతలు పరిశీలించారు.
నిర్మాణాలు చేపట్టి 3 ఏళ్లు కావస్తున్నా నిర్మాణాలు పూర్తి కాలేదని, మరోవైపు ఇళ్ల నిర్మాణాలు నాణ్యత లేవని సిపిఐ నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న కాలనీ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయకపోవడం వల్ల పేదలు అనేక అవస్థలకు గురవుతున్నారని మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఆగు మేఘాల మీద రిజిస్ట్రేషన్ పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నేడు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార ప్రభుత్వం మరోసారి లబ్ధిదారులను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇళ్ల నిర్మాణం ఎక్కడ జరిగింది చూపించమనండి. కనుచూపులో ఎక్కడా కూడా లేదు. కొన్ని 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 మాత్రం జరిగినటువంటి కూడా పార్షికంగా జరిగేటటువంటి పరిస్థితి తప్ప నాసీ రకమైనటువంటి నిర్మాణాలు మనం చూసినట్లయితే మనం లోతు తీసి లోపల ఎక్కడైతే ఆ పునాది వేయాల్సినటువంటి దగ్గర పునాది లేకుండా రోడ్డు మీద పరిచేసి అది కూడా 10 mm పరిచేసి అక్కడ బేబీ చిప్స్ తోటి కంకర్ అనేటటువంటి వాడకుండా బేబీ చిప్స్ తోటి ఫ్లై యాష్ తోటి నిర్మాణం చేపట్టేటటువంటి పరిస్థితి ఈరోజున ప్రభుత్వం పూనుకోవటం దుర్మార్గమైనటువంటిది. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నటువంటి కేరళలో కనీసం 5 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నది. మీరు 180,000 రూపాయలు ఇస్తే ఎక్కడ ఏ మాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు మాకు తెలిసి 5.5 లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టినటువంటి వారి ఇళ్ళకు కూడా పూర్తి కాల ఇంకా 2 లక్షల పైగా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. అంటే సుమారు కనీసం 8 లక్షల రూపాయలు అవుతే ప్రభుత్వం యొక్క తమ బాధ్యత కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 5 లక్షలన్న ఇవ్వాలనేటటువంటిది సాంకేతికంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోగా ఈ రోజున నిర్మాణాలు పూర్తి కాకుండా ఇంకా డ్రామాలు ఆడేటటువంటి విధానం జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటిది కాదు. ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని ప్రజలకి కళ్ళకు కట్టేటట్టుగా చూపించడానికే ఈ రోజున సిపిఐ విజయవాడ నగర నాయకత్వంతో కూడా ఈ కొండపావులూరు ప్రాంతానికి వచ్చాము. ఇవాళ మనం చూస్తే కనీసం ప్రధానమైనటువంటి దారి ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి దారి అనేటటువంటిదని కనీసం మౌలిక సదుపాయాలు కల్పించింది ఆ ప్రభుత్వం అంటే లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు వారి యొక్క కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ కేంద్రాలకు సంబంధించి కొంతమేరకు వారు రోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటిది ఇదంతా కూడా కొండపావులూరు గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటి స్థలాల్లోనే మనం వచ్చాం. అక్కడి నుంచి చూడండి ఈ ప్రభుత్వం యొక్క పని విధానానికి అర్థం పడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేటటువంటిది సిపిగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు ఇళ్ళు నిర్మాణాలు కాగితాలు కాదు కావాల్సింది. కట్టించినటువంటి ఇళ్ళల్లో గృహప్రవేశాలు చేపిస్తేనే మీ ప్రభుత్వం ఏ పని విధానం ఏ మీ ప్రభుత్వం చేసినటువంటి పని క్లియర్గా అక్కడ కనబడదు. తప్ప నువ్వు ఒకవైపున పట్టాలు ఇచ్చాము రిజిస్ట్రేషన్ చేస్తాము అని అంటే ఏ ఒక్కరికి కూడా కడుపు నిండదు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం తమదేనని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. టీడీపీ మనుగడ కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేష్తో కలిసి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తమ తోక పత్రికలచే నీచ రాతలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణలంక ప్రజల చిరకాల కోరికైన రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వందేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. జగన్ పై దేవినేని నెహ్రూపై దిగజారి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సెటిల్మెంట్ వారసుడని తనపై నోరు పారేసుకున్నారని, గద్దె బుద్ధ వెంకన్న చేసిన సెటిల్మెంట్లు చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకొని చస్తారన్నారు.
ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ పిచ్చి ప్రేలేపనలు పేలుతున్నాడన్నారు. తాము చేసిన అభివృద్ధి సిగ్గు లేకుండా వారే చేశారని చెప్పుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యక్రమం, గద్దె రామ్మోహన్ గురించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు మరొక 5 సంవత్సరాలు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని దిక్కులేని స్థితిలో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అంటే దిగజారిపోయిన రాజకీయం. నేను ఎందుకు దిగజారిపోయిన రాజకీయం అంటున్నానంటే, ఈరోజు మా ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 10 తలకాయలు పెట్టి మా ఫోటోలు పెట్టి ఆయన ఏదో రాముడు అంట, ఆపర్ బాముడు అంట, మేము సైంధువులు అంట, లేకపోతే సెటిల్మెంటు వారసుడు అని చెప్పని దిగజారిపోయి, అంటే వ్యక్తిగతంగా నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నాను అనే ఒక భయం పట్టుకుని, వాళ్ళకు సంబంధించిన 50 మంది 100 మందిని ఒక చోట చేర్చుకుని, వ్యక్తిగతంగా మాదిగానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఫోటోలు వేసి, ఫోటోలు వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్లు పెట్టి, కేవలం మమ్మల్నే కాదు, చివరికి చనిపోయిన మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని గారు సెటిల్మెంట్ వారసులు అంట, సిగ్గుండాలి. 70 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినా ఈరోజు రాజకీయం కోసం, పదవి కోసం దిగజారిపోయి వ్యవహరించే నేత నాయకుడు ఉందంటే ఈరోజు గద్దె రామ్మోహన్. నీకు నిజంగా దమ్ముందా? నీకు నిజంగా దమ్ముంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే దా అదే ప్రైడ్ మార్వాక మేము వస్తాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, నీ తరపున చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా పర్వాలా. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, డివిజన్ పరంగా, రోడ్డు పరంగా ఎన్ని 100 కోట్లు కేటాయించావు మేము చెప్పగలం, నువ్వు చెప్పగలవా? 2014 నుంచి 2019 దాకా నేను పలానా కార్యక్రమం చేసుకున్నాను అని చెప్పని ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పగలవా? మేము చెప్పుకోగలం. ఏ రోడ్డు వేసాం, ఏ డ్రైన్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ కట్టాం, ఏ పార్క్ కట్టాం, ఏ స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు వేస్తున్నాం అనేది మేము చెప్పుకోగలం, నువ్వు చెప్పుకోగలవా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. చిరు వ్యాపారులపై ఆశీల పేరుతో ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రిటైల్, ఆన్లైన్లో వస్తున్న వ్యాపారాల వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ తోపుడు పండ్ల యూనియన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వం తోడుగా నిలవాలని వివిధ డిమాండ్లను సిఐటియు, సిపిఎం నేతలు కలిసి వివిధ సమస్యలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ, నగరంలో 100,000 మంది చిరు వ్యాపారస్తులపై ఆశీల పేరుతో ప్రభుత్వం 200,000 రూపాయలు దండుకుంటుందని ఆరోపించారు. జగనన్న తోడు కింద వ్యాపారస్తులకి అండగా నిలుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి బడ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తుంది తప్ప చిరు వ్యాపారస్తులకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చిరు వ్యాపారస్తులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తోపుడు బండ్ల యూనియన్ ప్రతినిధులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. లోన్లు ఇస్తామని ఆశ పెట్టారు, ఇంతవరకు కార్డులే ఇవ్వాల పైపెచ్చు వాళ్ళ దగ్గర నుండి ప్రభుత్వాలు రకరకాల పేరుతో 100 కోట్ల రూపాయలు గుంజుతూ ఉన్నారు. పెనాల్టీలని, అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి పేర్లు చెప్పి వాళ్ళు గుంజుతున్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి సహాయం కూడా అందట్లేదు. ప్రభుత్వాల వేధింపులు పెరిగిపోతున్నాయి. జగనన్న తోడు అనే పేరు తప్ప చిరు వ్యాపారులకు తోడుగా నిలిచింది లేదు. వాళ్ళకి కీడుగా మారిపోయింది ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్ద పెద్ద అదానీ అంబానీలకి 200,000,000 రూపాయలు అప్పులు ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. చిన్నవాడు మాత్రం బతికే మార్గం చూడలేదు. చట్టాలున్నా, కోర్టు తీర్పులున్నా రక్షణ లేకుండా పోతూ ఉంది. 5 ఏళ్ళు అయిన తర్వాత కార్డు కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంలాగా మారిపోయింది. ఒకవైపున పెద్ద నోట్లు రద్దు, ఇంకోవైపున జిఎస్టీ, కరోనా, వీటితో వ్యాపారాలన్నీ పడిపోయినాయి. ఇప్పటికే ఆన్లైన్ వ్యాపారాలు, రిటైల్ మార్కెట్లో బడా కంపెనీలు వచ్చేయడంతో వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. కనీసం ప్రభుత్వం సహాయం చేయకపోగా వీళ్ళ మీద భారాలు వేయటం, పెనాల్టీలు వేయటం అనేది దుర్మార్గం. అట్లాగే ఈ చిరు వ్యాపారులకి ఇళ్ళు ఇస్తామన్నారు. రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి ఇళ్ళు లేవు, వాళ్ళకి ఆదుకున్నది కూడా ఏమి ప్రభుత్వం కనబట్ల. అందుకే సిఐటియు ఆధ్వర్యంలో, విజయవాడ తోపుడుబళ్ళ హాకర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి సామూహిక రాయబారం ద్వారా వినతి పత్రం ఇచ్చి కనీసం కార్డు ఇవ్వండి,
వాళ్ళకి రుణాలు ఇచ్చి ఆదుకోండి, అక్రమైనటువంటి పెనాల్టీలు ఆపండి అనేటువంటి పేరుతో ఈ ఆందోళన చేపడతా ఉన్నాం. అందుకే ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ నగరంలో గత 25-30 సంవత్సరాలుగా పని ఆకర్షణ వృత్తి చేసుకుంటూ చిరు వ్యాపారులుగా జీవనం సాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు కార్డులు అని చెప్పినటువంటిది చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నాయి, మిగిలినటువంటి వాళ్ళకి లేవు. అందుకని ఆకర్షణ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పినటువంటి గుర్తుకొచ్చింది. ఎప్పటికైనా సరే ఆ ఆకర్షణ గుర్తింపు కార్డుల్ని నగరంలో ఉన్నటువంటి అందరికీ నగరపాలక సంస్థ కమిషనర్ గారి ద్వారా అందజేయాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము ఇప్పుడు పేద విజయవాడ వరకు కోరుతున్న డిమాండ్ కాదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పారండి. అందుకని దాని ప్రకారం గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పనేటువంటిది. రెండు, అదేవిధంగా పెట్టి కేసులు పేరుతో నెలకు 2-3 సార్లు వీళ్ళ మీద పెట్టి కేసులు పెడతా ఉన్నారు. ఇది ఆపాలి. ఇది ఆపకపోయినట్లయితే ఢిల్లీ పోలీస్ కమిషనర్ గారి దగ్గరే మా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పారని చెప్తా ఉన్నాం. 3 ముద్రాలు ఇవ్వాలని చెప్పారని అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో వేయించేసిన వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహిళల పసుపు కుంకుమ కాపాడే పెద్ద ముత్తైదుగా, కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వీరమ్మతల్లిని కొలవడం ఆనవాయితీగా వస్తుంది. కృష్ణా జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. ఉయ్యూరు గ్రామ ప్రజలకు తెలియజేయడంగా ఈ సంవత్సరం 2024 అమ్మవారి రథాన్ని ఉయ్యూరు గ్రామ ప్రజల కోరిక మేరకు రథాన్ని పక్కన పెట్టి ఈ సంవత్సరం అమ్మవారు ఊరికి పలకరించడం జరుగుతుంది. దీనికి పోలీసు వారు కూడా మమ్మల్ని ఎదుగుతున్నారు. వారి శుద్ధి మేరకు కూడా ఈసారి రథాన్ని పలకరించి సిద్ధమయ్యానికి గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తుల్ని కూడా పరిగణ తీసుకుని మన ఇంటికి వచ్చినప్పుడు, మన బజారుకు వచ్చినప్పుడు అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి పుష్పకాలు కూడా త్వరగా ఇచ్చి అమ్మవారిని మనం తొందరగా దేవస్థానానికి తీసుకురావాల్సిందిగా అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా కుటుంబంలో రావాలి, మా వైపు రావాలి అనే దాన్ని పక్కన పెట్టి అందరూ సహకరించవలసిన ఆలయ కమిటీ తరఫున. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.